నేను 1987 నుంచి కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీగా నా రాజకీయ ప్రారంభం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా విలువలు గల రాజకీయాలు చేశాను తప్ప ఎక్కడ కూడా తప్పు చేయడం జరగలేదు. నాకు 1999 లో రాజశేఖర్ రెడ్డి గారు నాకు రాజకీయ భిక్ష పెట్టి ఆ రోజు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి మరి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి అలాగే 2004 2009 రాజశేఖర్ గారి ఆధ్వర్యంలోనే మరి ఆయన ఎమ్మెల్యే టికెట్ను మళ్ళీ ఇవ్వటం మళ్ళా నేను కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. 2009 రాజశేఖర్ రెడ్డి గారు మరి మంత్రిగా కూడా నాకు ఇవ్వటం జరిగింది. ఆయన మంత్రిగా ఇచ్చిన తర్వాత 3 నెలలకే ఆయన అటన్ మరణం పొందటం నిజంగా నా రాజకీయ చరిత్రలో నా జీవితంలో అది తీరని లోటు. అది వెంటనే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పెట్టినప్పుడు ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టినప్పుడు నీ మంత్రిగా ఉంటే నీ మంత్రి తీసేస్తామంటే కూడా నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఒక్క నిమిషం ఆలోచించలేదు. మంత్రి పోయినా పర్వాలేదు, మనకి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ముఖ్యమని చెప్పి ఆ రోజు నేను మంత్రికి ఒక్క నిమిషం ఒక్కరోజు కూడా ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారితోటే మా పయనం అని చెప్పి ఆ రోజు పోవటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతోటి ప్రయాణించాం. మరి 2012 బై ఎలక్షన్లో గెలవడం జరిగింది. 2014 మళ్ళీ ఓడిపోవడం జరిగింది. 2019 మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం నా మంత్రి ఇవ్వటం ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అందరి మరి వైఎస్ఆర్ పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించడం జరిగింది. జిల్లాలో నాకు 1999 ఎమ్మెల్యే అయినప్పుడే రాజశేఖర్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వటం కూడా జరిగింది. అప్పుడు నాకు జిల్లాలో సత్సంబలు కలిగి ఉన్నాను. ప్రతి నియోజకవర్గంలో మరి కలిగి ఉంటే మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొదట ఏమన్నా చెన్నై హవాలా అన్నాడు ఒకడు, తర్వాత రకరకాలుగా భూమి కబ్జాలు అన్నారు, తర్వాత ఈ మధ్యకాలంలో వైజాగ్ నుంచి వస్తాయి స్టేట్మెంట్లు, అక్కడ మళ్ళా సినిమాలో డబ్బులు పెట్టుబడి పెట్టానంటాడు.